రెడ్ కలర్లో కనిపిస్తున్నటువంటి సబ్స్క్రైబర్ని క్లిక్ చేయండి, గంట సింబల్ వస్తుంది, గంట సింబల్ని క్లిక్ చేసినట్లయితే నా వీడియో నోటిఫికేషన్. హాయ్ ఫ్రెండ్స్, నేను మీ విజయ్ని, మీరు చూస్తున్నారు తెలుగు ఆల్ ఇన్ వన్ ఛానల్ 9. ఫ్రెండ్స్, నా వీడియోస్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేస్తూ ఉండండి, కామెంట్స్ ఇస్తూ ఉండండి. మరిన్ని లేటెస్ట్ వీడియోతో మీ ముందుకు వస్తూ ఉంటాను. ఫ్రెండ్స్, వివరాల్లోకి వెళ్తే డిఎస్సి మీద అనేక మంది అనేక విధాలుగా ఈ యొక్క గ్యాప్ కు సంబంధించినటువంటి వీడియోలు రకరకాలుగా పెట్టడం జరుగుతూ ఉంటుంది. వాటన్నిటినీ తెరదించుతూ రాష్ట్ర ప్రభుత్వం ఒక వార్తను వెలువరించినటువంటి విషయాన్ని ఇక్కడ మనం చూడబోతున్నాం ఫ్రెండ్స్. కాబట్టి ఈ వీడియో చివరి వరకు చూడండి, ఈ విషయాన్ని మాత్రం తప్పనిసరిగా తెలుసుకోవాల్సిన అవసరం అందరికీ ఉంది ఫ్రెండ్స్. సరే, నేను వివరాల్లోకి వెళ్తున్నాను. ఆంధ్రప్రదేశ్ డిఎస్సి 2018 కొలిక్కి వచ్చిన ఖాళీలు కసరత్తు, డిఎస్సి నోటిఫికేషన్పై ఆశలు, 2000 నాటి పోస్టుల జాబితా పంపిన విద్యాశాఖ ఇప్పటికే పూర్తయిన సర్దుబాటు, జిల్లాలో 1000కి పైగా పోస్టుల భర్తీ. సెప్టెంబర్ 1 వాయిదాలు పడుతూ వస్తున్న డిఎస్సి నోటిఫికేషన్ విడుదల ఒక కొలిక్కి వచ్చింది. ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి ప్రభుత్వం వారం లేదా పక్షం రోజుల్లో గ్రీన్ సిగ్నల్ ఇవ్వనుంది. డిస్ట్రిక్ట్ సెలక్షన్ కమిటీ అంటే డిఎస్సి ద్వారా పోస్టుల భర్తీకి రాష్ట్ర స్థాయిలో కసరత్తు ప్రారంభించింది. ఈ మేరకు జిల్లాల వారీగా ఖాళీల జాబితాలను విద్యాశాఖ నుండి కమిషనరేట్ అధికారులు కోరారు. జిల్లాలో ఇప్పటికే బదిలీలు, రేషనలైజేషన్ కార్యక్రమం పూర్తయింది. ఫలితంగా పాఠశాల స్థాయిలో ఎక్కడ ఎన్ని పోస్టులు ఖాళీ ఉన్నాయనే విషయం స్పష్టంగా తెలిసే అవకాశం ఉంది. జిల్లాలో 2016 డిఎస్సి నిర్వహించి 900 పైగా ఉపాధ్యాయ పోస్టులు భర్తీ చేశారు. తాజాగా మరోసారి డిఎస్సి నిర్వహణకు పాఠశాల విద్యాశాఖ సిద్ధం కావడంతో నిరుద్యోగుల ఆశలు సిగరిస్తున్నాయి. ఇప్పటికే డిఎడ్ పూర్తి చేసిన అభ్యర్థులు డిఎస్సికి పకడ్బందీగా సన్నద్ధమయ్యేందుకు సిద్ధమవుతున్నారు. జిల్లాలో 34 డిఎడ్ కళాశాలల నుండి ఇప్పటికే డిఎడ్ పూర్తి చేసుకున్న అభ్యర్థులు దాదాపు 25,000 మంది ఉన్నారు. ఈసారి బిఎడ్ అభ్యర్థులు కూడా ఎస్జిటి పోస్టుల్లో అవకాశం కల్పిస్తారనే ఆశలతో అభ్యర్థులు ఎదురు చూస్తున్నారు. ప్రస్తుతం విద్యాశాఖ లెక్కల ప్రకారం జిల్లాలో స్కూల్ అసిస్టెంట్ పోస్టులు 160, భాషా పండితులు 45, పిఈటి పోస్టులు 24, ఎస్జిటి పోస్టులు 700 పైగా ఉన్నాయి. అంటే ఒక్కొక్క పోస్టుకు దాదాపు 25 మంది అభ్యర్థులు పోటీ పడే అవకాశం ఉంది. ఇంకా వివరాల్లోకి వెళితే పోస్టుల ఖాళీపై కొలిక్కి వచ్చిన కసరత్తు, జిల్లాలో మండల పరిషత్ పాఠశాలలు 2209, ప్రాథమికోన్నత పాఠశాలలు 219, ఉన్నత పాఠశాలలు 314 ఉన్నాయి. ఆయా పాఠశాలలలో ఇప్పటికే బదిలీలు, రేషనలైజేషన్లు ప్రక్రియ పూర్తి అయింది. దీంతో ఏ స్కూలులో ఎన్ని ఖాళీలు ఉన్నాయనే విషయమై విద్యాశాఖకు స్పష్టమైన సమాచారం ఉంది. ఈ నేపథ్యంలో డిఎస్సి నిర్వహణకు పూర్తి స్థాయిలో సమాచారం వచ్చినట్లేనని భావిస్తున్నారు. అయితే అంతేకాకుండా 2020 జిల్లాలో ఎంతమంది ఉద్యోగ విరమణ చేస్తారో ఆ జాబితా కూడా తెప్పిస్తున్నారు. అంటే ఖాళీల సంఖ్య మరింతగా పెరిగే అవకాశం ఉందని ఉపాధ్యాయ సంఘాల నాయకులు వెల్లడిస్తున్నారు. దాదాపు 1000 పోస్టులు పైగా డిఎస్సి ద్వారా భర్తీ అయ్యే అవకాశం ఉంది. అంటే ఎగస్టాగా ఆర్థిక శాఖ అనుమతి తర్వాత గ్రీన్ సిగ్నల్, డిఎస్సికి గ్రీన్ సిగ్నల్. జిల్లా వారీగా సేకరించిన పోస్టుల జాబితాలను పాఠశాల విద్యా కమిటీ
కమిషనరేట్ ఆర్థిక శాఖకు పంపుతుంది. అక్కడ నుండి అనుమతి రాగానే పోస్టుల భర్తీ కోసం చర్యలు తీసుకుంటారు. ఇదిలా ఉంటే జూనియర్ కళాశాలల్లో అధ్యాపక పోస్టులను స్కూల్ అసిస్టెంట్లకు ఉద్యోగోన్నతి కల్పించి భర్తీ చేయాలనే డిమాండ్ ఉంది. ఒకవేళ ఇది కూడా జరిగితే మరిన్ని పోస్టులు పాఠశాలకు వచ్చే అవకాశం ఉంది. మొత్తం మీద దసరా సెలవుల తర్వాత డిఎస్సి నిర్వహణపై ఒక స్పష్టమైన ప్రకటన ప్రభుత్వం నుండి వచ్చే అవకాశం ఉందని ఉపాధ్యాయులు చెబుతున్నారు. ఇటీవల మంత్రి గంటా శ్రీనివాసరావు సైతం త్వరలో డిఎస్సి నిర్వహిస్తామని ఉపాధ్యాయ సంఘాలకు హామీ ఇచ్చినట్లు సమాచారం. ఇదిలా ఉంటే విద్యాశాఖకు చెందిన ఉన్నతాధికారులు విదేశీ పర్యటనలో ఉన్న కారణంగా నోటిఫికేషన్ జారీలో జాప్యం ఏర్పడిందని అధికారులు చెబుతున్నారు. సెప్టెంబర్ మొదటి వారం లేదా రెండవ వారంలో దాదాపు నోటిఫికేషన్ జారీ అయ్యే అవకాశం ఉంది. ఇప్పటికే టెట్ నిర్వహణ ఫలితాలు విడుదల చేసిన విషయం అందరికీ తెలిసిందే. ఫ్రెండ్స్, ఈ వివరాలను బట్టి చూస్తే ఇప్పటి వరకు డిఎస్సిపై అనేక వీడియోలు, అంటే డిఎస్సి ఇంత లేట్ అవ్వడానికి కారణమేంటి, అనిశ్చితికి కారణమేంటి అని రకరకాల వీడియోలు అనేవి ఎప్పటికప్పుడు విడుదల చేయడం వల్ల గవర్నమెంట్కి ఈ విషయం చేర్చడంలో ఒక విధంగా మనం అందరూ కూడా సక్సెస్ అయినట్టు తెలుస్తుంది. కాబట్టి త్వరలోనే ఒక గ్రీన్ సిగ్నల్ అని వచ్చే అవకాశం ఉంది. ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్స్ ఇవ్వండి.